అందరికీ నమస్కారం. సంస్కృత భాషలో ఉండేటువంటి సమాసాలు, వాటి యొక్క స్వరూప స్వభావాలు మనం తెలుసుకున్నాం. అవి తెలుసుకోవడానికి ముందు వాటి పూర్వరంగమైనటువంటి గుర్తులను పరిశీలిద్దాం. సంస్కృత భాషలో 5 రకాలైనటువంటి వృత్తులు ఉంటాయి. 1 కృద్వృత్తి, 2 తద్ధిత వృత్తి, 3 సమాస వృత్తి, 4 ఏకశేష వృత్తి, 5 సనాద్యంత ధాతు వృత్తి. వీటిని గురించి స్థూలంగా తెలుసుకుందాం. నాకు సంస్కృత వ్యాకరణంతో పరిచయం లేకపోయినప్పటికీ కొంత అవగాహన కల్పించడానికి ఈ ప్రయత్నం చేస్తాం. సంస్కృత భాషలో ఉండేటువంటి పదాల్లో ముఖ్యంగా 2 అంశాలు ఉంటాయి. 1 ప్రాతిపదిక, 2 ప్రత్యయం. రామ అనేటువంటి పదం తీసుకున్నాం. రము క్రీడాయాం అనేటువంటి ధాతువు నుంచి గై ప్రత్యయం చేరిస్తే రామ అనేటువంటి ప్రాతిపదిక ఏర్పడుతుంది. దీన్ని ప్రాతిపదిక అంటాం. ఈ ప్రాతిపదిక మీద ఏకవచనంలో సుక్ అనేటువంటి ప్రత్యయం వస్తుంది. సు అది రామ అవుతుంది. కాబట్టి ప్రతి పదంలోనూ ప్రాతిపదిక, ప్రత్యయం అనే 2 అంశాలు ఉంటాయి. పరార్థాభిధానం వృత్తి అంటే ప్రాతిపదిక ఆ ప్రత్యయాన్ని ఆధారంగా చేసుకుని కానీ, లేకపోతే ఒక పదం మరొక పదాన్ని ఆధారంగా చేసుకునే కానీ ఒక విశిష్టమైనటువంటి అర్థాన్ని చెప్తే దాన్ని వృత్తి అంటారు. ఇప్పుడు కృద్వృత్తిని పరిశీలిద్దాం. కృద్వృత్తులు అంటే ధాతువుల మీద కొన్ని ప్రత్యయాలు చేరడం వల్ల వచ్చేటువంటి వృత్తులు. ఉదాహరణకి కురు అనేటువంటి ధాతువులకు తవ్య అనేటువంటి ప్రత్యయం చేస్తే కర్తవ్య అని అవుతుంది. ఇది కృద్వృత్తికి ఒక ఉదాహరణ. తద్ధిత వృత్తులు, ఇవి నామవాచకాల మీద వస్తాయి. ఉదాహరణకి దశరథస్య అపత్యం పుమాన్ అనే అర్థంలో దాశరథి అవుతుంది. దశరథుని యొక్క మగ సంతానం అనే అర్థంలో. ఇక సమాస వృత్తులు ఉంటాయి. సమాసము అంటే 2 కానీ అంతకంటే ఎక్కువ పదాలు కానీ కలిస్తే దాన్ని సమాసం అంటాం. సమర్థ పదవిధి అంటే ఒక పదం వేరొక పదంతో కలిసినప్పుడు ఒక విలక్షణమైనటువంటి విశిష్టమైన అర్థాన్ని బోధిస్తే అది సమాసం. ఆ సమాసాలు ఏమిటి తర్వాత చూద్దాం. తరువాత 4 ఏకశేష వృత్తి. 2 కానీ అంతకంటే ఎక్కువ పదాలు ఉన్నప్పుడు అవన్నీ లుప్తమై ఒకే పదాన్ని మిగిలితే దాని ఏకశేష వృత్తి అంటారు. ఇవన్నీ తర్వాత వివరంగా తెలుసుకోవచ్చు. ప్రశ్న ఉదాహరణకి ఒక చిన్న అంశం చెప్తాను. మాతాచ పితాచ, ఈ 2 కలిపి పితరం అయింది. ఇక్కడ 2 పదాలు ఒక పదంగా మిగిలిపోయాయి. ఇక 5 వృత్తి సనాద్యంత ధాతు వృత్తి. కొన్ని ధాతువులకు సన్ మొదలైనటువంటి ప్రత్యయాలు చేరిస్తే అవి విలక్షణమైన అర్థాన్ని బోధిస్తాయి, విశిష్టమైన అర్థాన్ని బోధిస్తాయి. ఉదాహరణకి పిపాస అనే పదం ఉంది, దాహము అని అర్థం, తాగాలనేటువంటి కోరిక. పా ధాతువులకు సన్పరిచయం చేరిస్తే పిపాస అయింది. అలాగే జిజ్ఞాస, జ్ఞాతుం ఇచ్ఛా జిజ్ఞాస, తెలుసుకోవాలనేటువంటి కోరిక. అలాగే భోక్తుం ఇచ్ఛా బుభుక్ష, జిజ్ఞాస, పిపాస, బుభుక్ష మొదలైన పదాలు సన్పరిచయాలు, సన్పరిచయాంతాలు. ఇవి సనాద్యంత ధాతువుకి ఉదాహరణ. ఈ విధంగా 5 వృత్తులు సంస్కృత వ్యాకరణంలో ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటి మనం విశేషంగా ముందు తెలుసుకుందాం.
ప్రస్తుతం సమాస స్వరూప స్వభావం తెలుసుకున్నాం. ఇక పరస్పర సామర్థ్యం కలిగినటువంటి రెండు పదాలు యొక్క కలయికే సమాసం. ఈ సమాసం వాటి వాటి పదముల యొక్క ప్రాధాన్యాన్ని బట్టి స్థూలంగా నాలుగు రకాలుగా విభజించడం జరిగింది. సాధారణంగా రెండు పదాలు ఉంటాయి కాబట్టి సమాసంలో మొదటి పదానికి ప్రాధాన్యం ఉంటే దాన్ని అవ్యయభావ సమాసం, ఉత్తర పదానికి ప్రాధాన్యం ఉంటే దాన్ని తత్పురుష అన్నం, ఉభయ పదాలకు ప్రాధాన్యం ఉంటే దాన్ని ద్వంద్వము అన్నం. ఈ రెండు పదాలకు ప్రాధాన్యం లేకపోతే దాన్ని బహువ్రీహి అన్నం. ముందు ముందు వాటి యొక్క స్వరూప స్వభావాలు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ సమాసముల యొక్క స్వభావాన్ని స్వరూపాన్ని చక్కగా మనకు అందించినటువంటి ఒక గొప్ప పండితులు ఉన్నారు. వారి పేరు సర్వమంగళ శాస్త్రి గారు. ఆ సర్వమంగళ శాస్త్రి గారు రచించినటువంటి సమాస కుసుమావళి అనేటువంటి ఆ చిన్న గ్రంథం నుంచి మనం సమాసాల యొక్క స్వరూప స్వభావాన్ని తెలుసుకున్నాం. వీరు పూర్తి పేరు నడిమింటి సర్వమంగళ శాస్త్రి గారు. ఈ సర్వమంగళ శాస్త్రి గారు శ్లోకాల్లో సమాసముల యొక్క స్వరూప స్వభావాన్ని మనకి చక్కగా చెప్పారు. ఆ శ్లోకమే ఉదాహరణ, శ్లోకమే లక్షణం రెండు. ముందుగా వారు గణపతి ప్రార్థన చేశారు. ఆ గణపతి ప్రార్థన ఎలా ఉంటుందో చూద్దాం. సాధారణంగా మనం డబ్బు ఉన్నవాడిని డబ్బు కోసం, భూమి ఉన్నవాడిని భూమి కోసం పూజిస్తాం, భూమిని కోరుతూ భూమి గలవాడిని పూజిస్తాం, డబ్బుని కోరి ధనవంతుడిని మనం పూజిస్తాం, కానీ వినాయకుడిని విఘ్నాలు వద్దని పూజిస్తాం. అన్నీ కావాలని పూజిస్తే వినాయకుడిని మాత్రం వద్దు బాబోయే విఘ్నాలు అని పూజిస్తాం. ఆ చమత్కారంతో వినాయక సృష్టి చేశారు. అది ఒకటి చూద్దాం. గుణాయకం వా ధననాయకం వా భజన్ భువం వా ధనమేతి లోకే తద్విఘ్ననాదం నభజామి కింతు సహస్రశస్తం ప్రణమామి నిత్యం. వినాయకుడిని మాత్రం విఘ్నాలు ఇవ్వద్దయ్యా అని నేను వేడుకుంటున్నాను అని వినాయక ప్రార్థన చేశాను. చేసి వారు ముందుగా తత్పురుష సమాసం యొక్క స్వరూప స్వభావాన్ని వివరించడం ప్రారంభించారు. తత్పురుషము అంటే మనం ముందే అనుకున్నాం, ఉత్తర పదార్థ ప్రధాన తత్పురుష. ఏ సమాసంలో రెండవ పదానికి ప్రాధాన్యం ఉంటుందో అది తత్పురుష సమాసం. ఇప్పుడు ఈ తత్పురుష సమాసం 8 రకాలుగా ఉంది. మనకు 7 విభక్తులు ఉన్నాయి. ఆ 7 విభక్తులతో 7 రకాలైన తత్పురుషాలు, అది కాకుండా నైతో మరొక రకమైన తత్పురుష. ఈ విధంగా 7 రకాల తత్పురుష సమాసాలు వారు మనకి చెప్పడం జరిగింది. మొట్టమొదట విభక్తి ప్రథమ విభక్తి కాబట్టి ప్రథమా తత్పురుష ఎలా ఉంటుందో వారు ఈ విధంగా మనకి వివరించారు. ప్రథమా తత్పురుష ఏంటంటే అమృతం యో అపిబద్ధైత్య తం వైకుంఠో ద్విధాచ్ఛినత్ రాహురుత్తరకాయోస్య పూర్వకాయో భవద్విజ ధ్వజ అన్నారు. యహ అమృతం అపిబత్, ఎవడైతే అమృతాన్ని త్రాగాడో తమ్ అతనిని వైకుంఠ విష్ణువు ద్విధ అచ్చినత్ 2 రకాలుగా 2 ముక్కలుగా చీల్చాడు. అస్య ఉత్తరకాయ రాహు అభవత్, అతని యొక్క ఉత్తరకాయం రాహు అయింది. పూర్వకాయో అభవత్ ధ్వజ, పూర్వకాయం కేతు అయింది.
ఈ శ్లోకం ఆ శ్లోక గ్రంథంలో ఉంటుంది. ఈ శ్లోకంలో వారు ప్రథమ తత్పురుషుకు సంబంధించినటువంటి రెండు పదాలు వాడారు, పూర్వకాయ ఉత్తరకాయ. దీని యొక్క విగ్రహవాక్యం, విగ్రహవాక్యం అంటే విడదీసి చెప్పేటువంటి వాక్యం, అంటే సమాసం యొక్క అర్థాన్ని చెప్పేటువంటి వాక్యాన్ని విగ్రహవాక్యం. ఉదాహరణకి పూర్వ కాయస్య, పూర్వకాయ కాయస్య అంటే శరీరం యొక్క పూర్వ పూర్వభాగం, అది పూర్వకాయ అవుతుంది. ఉత్తర కాయస్య ఉత్తరకాయ, కాయస్య అంటే శరీరం యొక్క ఉత్తర ఉత్తర భాగము, పూర్వకాయ ఉత్తరకాయ అనేటువంటివి ప్రథమ తత్పురుషుకు సంబంధించినటువంటి రెండు ఉదాహరణలు, పూర్వకాయ ఉత్తరకాయ. అలాగే అర్ధపిప్పలి, అర్ధం పిప్పల్యా అర్ధపిప్పలి. పిప్పలి అంటే ఒక ధాన్య విశేషం, దాని యొక్క బద్ద. అర్ధం పిప్పల్యా అర్ధపిప్పలి. ఈ విధంగా ఈ మూడింటిని ప్రథమ తత్పురుషి ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. పూర్వకాయ పూర్వ కాయస్య, ఉత్తరకాయ ఉత్తర కాయస్య, అర్ధం పిప్పల్యా అర్ధ పిప్పలి. ఈ మూడు ఉదాహరణలు ప్రథమ తత్పురుషకి మనం చెప్పుకోవచ్చు. ఇక ద్వితీయ తత్పురుష ద్వితీయ విభక్తి మీద ఆధారపడి ఉంటుంది, దాని యొక్క స్వరూపం ఎలా ఉంటుందో మనం రెండో పాఠంలో తెలుసుకుందాం. అంతవరకు నమస్కారం.